ये माँ కంగారు పడదు ఏమి సార్ నా బిడ్డను చంపేసిన సార్ ఊరేసి వాళ్ళు ఒక్క నిమిషం నువ్వు ఏడ్చద్దుమా నిన్న బిడ్డను చంపేసిన సార్ నిన్న ఊరేసి ఒక్క నిమిషం నాకు నిన్న చెప్తానే పోలీసులు వచ్చినారు కదా మాకు రాత్రి 7 గంటలకు చెప్పినారు నిన్న మధ్యాహ్నం చచ్చిపోయి ఉంటే అంటే మీరు తల్లిదండ్రులా మేము తల్లిదండ్రులు సరే మీకు నీకు ముందే చెప్పినారు నీతో కలిసినారంట వాళ్ళు ఎవరు కలిసినారు ఎవరు కలిసినారంట సార్ ఎందుకు నాతో ఎందుకు కలుస్తారు సార్ ఎవరు కలిసారు నాకు ఫోన్ చేసుకొని ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారని చెబితే చేసుకోలేదు సార్ ఆ పాప నేను చెప్పేది నమ్మా నాకు ఏం జరిగిందో తెలియదు ఆత్మహత్య చేసుకున్నారని నాకు చెబితే నేను ఫోన్ చేసి పోలీస్ వాళ్ళని పంపించిన 7 గంటలకు నేనే పోలీస్ వాళ్ళని పంపించిన సరే ఆత్మహత్య ఆత్మహత్యను నేను చెప్పేది నాకు ఇన్వాల్వ్మెంట్ ఏముంటది అలా చేస్తావా ఒక్క నిమిషం ఉండమ్మా ఎవరు చెప్పినది ఎవరు చెప్పినది ఆడపిల్లల దాంట్లో ఎందుకు మాట్లాడతారు ఊరుకుండా ఊరుకుండా ఒక్క నిమిషం ఉండవు నేను చెప్పేది మీరు చెప్పేది వినాలన్నా వినాలి కదమ్మా మీరు నీకెవరు చెప్పినాడు చెప్తూ కొడతా అన్న నా కొడుకుని ఎవడో ఎవడు అన్న నా కొడుకుని చెప్తూ కొడతా గార్దనా కొడగలరా ఆడపిల్లల జీవితాలు ఆడుకుంటారా ఊరుకుండా నేను పోలీసు వాళ్ళని పంపించినది తమాజ్ చేస్తావా నువ్వు ఏమన్నా తమాజ్ చేస్తావా ఆడపిల్లల జీవితాలు ఎందుకుంటారు నువ్వు ఒక్క నిమిషం ఉండమ్మా బాధలో ఉంటే అవతల చంపినాడు అంటారా నాకు 7 గంటలకు నువ్వు న్యాయం చేయడం అడగడంలో తప్పే లేదమ్మా ఖచ్చితంగా ఎవడైనా కావచ్చు నాకు 7 గంటలకు ఈ విధంగా శివానగర్ లో నేను పెళ్లికి వచ్చాను పెళ్లికి వచ్చి పరమేశ్వర హాల్లో ఫంక్షన్ లో వస్తూ ఉంటే సీఏ గారు ఉండి ఇట్లా చనిపోయినారు అంటే సీఏ గారిని ఇమీడియట్ గా పోయి కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్పినాను అది హత్య ఆత్మహత్య ఎవడు చంపినాడు అనేది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ లోనే కదా తెలియదు అవునా కదా మరి దానికి ఎందుకు నిన్న వచ్చి కేసు రిజిస్టర్ చేసినారు కదా ఏం స్పందన ఉండాలని ఎవరు వాళ్ళ మామలా మీరు విషయం చెప్పడంలో తప్పు లేదు మీరు బాధపడడంలో తప్పు లేదు నేను చెప్పేదను అది తీసుకొని వచ్చి వేరే వాళ్ళ మీద దొబ్బి ఇల్లు చేసినారు అని ఎట్లా మాట్లాడతా ఉన్నా నీ కూతురు చనిపోయిందా ఇంకెవరు ఏం చనిపోయింది మరి నీ కూతురు చనిపోయినప్పుడు నువ్వు కావాల్సింది న్యాయమా లేకుంటే ఎవడు చేసినాడు అన్నది మన ఊర్లో గాలి కూతలు ఇని నాకు సాలేంది మీ ఇంట్లో మీ అల్లుడు మీ వాళ్ళ కూతురు జరిగిన దానికి ఇంకోటి ఏం చేస్తాడు చెప్పు ఫోన్ ఇది నువ్వు న్యాయం అడగడంలో తప్పు లేదు కానీ ఎమ్మెల్యే దీని వెనకలున్నాడు అన్న తప్పు కదమ్మా నాకేం సంబంధం అసలు వాళ్ళ మొహాలు ఎవడో తెలుసు నాకు ఎవడు కలిసినాడు మనల్ని ఎవడు కలిసినాడు పేరు చెప్పు ఒక్క నిమిషం ఉండమ్మా నీకు తప్పు జరిగి ఉంటే అన్యాయం జరిగిందంటే ఇది అన్యాయము ఇది న్యాయం చేయాలంటే దానికి తప్పు లేదు కానీ నేను పొద్దున్నే పేపర్ కూడా చూసినాను మా ఏదైనా కావచ్చు మా గొంతు మీద మరకలతో సహా పోస్ట్ మార్టం లో జరిగినప్పుడు పిసికి చంపినారా మందేసి చంపినారా ఇంకోటి వేసి చంపినారా అనేది మొత్తము పోస్ట్ మార్టం లో తేల్తాది మా బాడీని ఎక్కడ పెట్టినారు ఇప్పుడు వాళ్ళు ఎవరు తీసే కదా మీరే కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకోకపోతే హాస్పిటల్లో వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు ఎవరు నువ్వు కొడుతున్నావా దింపమని చెప్పినాము మీరు దింపల్లో పోస్ట్ మార్టం పంపించాలా పోస్ట్ మార్టం చేయకుంటే ఎలా తెలుస్తారు దొంగ బాడి దింపుకుంటే మీకు బాడి ఎట్లమ్మా ఇప్పుడు ఒక నిమిషం ఉండు వాళ్ళ పాపానికి మనం ఇచ్చినాము వాళ్ళే అన్యాయం చేసినారని మనకు ఉంటది అవునా వాళ్ళు చేసినారు సార్ చెప్పేది అయ్యే అనుమానం ఉంది అనుమానం ఉన్నప్పుడు నిజమే అనుకుందాంలే నిజం మా పాప ఎంబీఏ చదివింది మా బాబు అక్క నేను అనేది అది నిజమే అనుకుందాం అలాంటప్పుడు అనేది నేను చెప్పేది
నేను చెప్పేది కూడా నువ్వు వినలేకపోతే అది నిజమే అనుకున్నాము. నిజమే అనుకున్నప్పుడు ఆ బాడీని తీసుకొని వచ్చి హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేపిస్తేనే కదా అర్థమేది. ఇప్పుడు వాళ్ళకి చెబితే వాళ్ళు ఏదో ఉండేదని పోస్ట్ మార్టం లో న్యాయం జరుగుతాదని మాకు అనిపించలేదు సార్. పోస్ట్ మార్టం కాకుండా ఎలా న్యాయం జరుగుతుంది? తెలిసేది హత్య ఆత్మహత్య అని తెలియదు తెలీదు పెట్టదు హాస్పిటల్లో చేస్తారు. మీకు మీకు ఎవరు చెప్పినారు? నువ్వు సార్ దగ్గరకు రాలే, సార్ ని దొంగని చేసిన ఇంట్లో బాధలు ఉంటే అవతల మీద వేస్తారా? ఎవరు ఇంట్లో మీ మీ వియంకులకో లేకుంటే మీ అల్లుడికో ఏదో ఇది జరిగితే అది ఎమ్మెల్యే మీద దొబ్బేస్తారా? ఎట్లమ్మా అన్యాయం చేయడానికి అవతలోడు నాకు అన్యాయం చేయడానికి అవతలోడు ఎవడో నాకు తెలియదు, మీరెవరో తెలియదు. మరి ఎవడికైనా కానీ యానర్సి మీరు కాల్ చేస్తే క్రైమ్ మీటింగ్ ఏమైనా ఉందా? రాత్రులు గుళ్ళకి అంతా తిరిగింటారు. రాత్రి మూడు అయిందా ఇక్కడ? వీళ్ళే వీళ్ళే మూడు అయింది. మూడు గంటల వరకు ఉన్నారు కదా? మూడు మూడు వరకు ఎఫ్ఐఆర్ రాయించి మొత్తం దింపని చెప్పిన. హలో స్మార్ట్ అయిపోయింటే మీ సీఏ లేడనా? ఫోన్ ఎత్తటం లేదు. ఈ శివానగర్ లో ఒకటి సూసైడ్ జరిగింది. నేసేపేటలో ఒక సూసైడ్ జరిగింది. వాళ్లకు తల్లిదండ్రులకు అది హత్య అనేది అనుమానం. సో నిన్నైతే కంప్లైంట్ ఇచ్చినారంట. వాళ్ళందరూ వచ్చినారు నా దగ్గరికి, ఒక 30-40 మంది వచ్చినారు. వాళ్ళు ఆ సీఐ చేస్తంటే ఎత్తటం లేదు. వీళ్ళు బాడీ కూడా దించలే. ఆ బాడీ కూడా పైనే ఉంది. అది పోస్ట్ మార్టం అని చేపిస్తేనే వీళ్ళకి అసలు ఏం జరిగింది అనేది విషయం అన్న తెలుస్తుంది. ముందు ఒకసారి బాడీ దించేసి ముందు పోస్ట్ మార్టం పంపించారు చూడండి. నేను డిఎస్పీకి మాట్లాడినానమ్మా. సీఏ ఫోన్ ఎత్తలేదు. సీఐ రాత్రి మీ దాంట్లో 3 గంటల వరకు ఉన్నాడు. ప్లస్ గుళ్ళకి ఏమన్నా తిరుగుతా అంటారు. ఇప్పుడు వరుసగా గుళ్ళకి జరుగుతున్నాయి కదా. ఎవరన్నా ఉన్నారా సీఐ తండ్రి? బాత్రూంలో ఉన్నాడంటమ్మా. మీరు ముందు బాడీ దించి హాస్పిటల్ తీసబోతే పోలీసులు రిక్వెస్ట్ ఇస్తారు. పోస్ట్ మార్టం చేయాలా? పోస్ట్ మార్టం అంటే మనకి ఎవరికి కనపడింది, మనకి ఎవరికి చంపినారు అనేది పోస్ట్ మార్టం. ఎవరు ఎవరు బాడీ దించుతారు? మీరు దించుకోకుండా మీ వియంకులు మీ అల్లుడు వచ్చినాక వాళ్ళు చేపించినారంట. వాళ్ళ పుట్టింటలను పిలిచినారా అని పోలీసులు అడిగితే అంతవరకు వాళ్ళు చెప్పలేదు. అందుకు మనకు అనుమానం. అనుమానం అదే సరే ఏదైనా వాడు చంపినాడు అనేది అనుమానం. అంటే మరి చంపినందుకు చూడలే కదా, చంపినాడనే అనుమానమే కదా. ఎందుకు మనకు పొద్దున జరిగినది రాత్రి వరకు చెప్పలేదంటే దీంట్లో ఏదో ఉంది అనేదే కదా మన బాధ. అయ్యా నేను అన్యాయం చేయాలని ఎవరుంటారు మా ఆడపిల్లకు? ఒక్క నిమిషం ఉండవు, డిఎస్పీకి చెప్పినాను, 2 నిమిషాలు ఉండు, సీఏ గారికి చెప్తాను. ముందు శవాన్ని అయితే తీసి పోస్ట్ మార్టం పెట్టాలి. పోస్ట్ మార్టం పెడితే అసలు ఎవరు చంపినారు? ఒక్కనే బాడీ తించిన తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మీరు అనుమానితుల్ని వాళ్ళందరినీ విచారిస్తారమ్మా. జగదీష్ అనే పిల్లోడా? ఎక్కడున్నాడా పిల్లోడు? పరారులో ఉన్నాడా? పిల్లోడు ఉన్నాడు, పిల్లోని తీసుకొని పోయినాడు సార్. అది మనకు అనుమానం బలం చేకూరుస్తుంది. మొత్తం బయట పడుతుంది. అది నైట్ రౌండ్స్. ఇప్పుడు నిన్న ఒక ఆమె చనిపోయింది చూడండి, సూసైడ్ కేసు. ఏం పేరు మా? నీరజ. నీరజ అనే ఆమె చనిపోయింది. వీళ్లకు అనుమానం ఉంది వాళ్ళు చంపినారు అని చెప్పేసి, వాళ్ళే చంపింటారు అనేది కూడా. మీరు ప్రైమ్ ఆఫీస్ ఏం తేలిందండి మీకు?
హరాస్మెంట్ కేసుకు కట్టినారు ఇది కట్టినారు ఇప్పుడు ఆమెకి ఏమైనా బయట బయట ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా ఆమెకు కొట్టినట్టు బురద అయినట్టు అని చెప్పి చెప్తున్నారు మీరు వీళ్ళు సరే ఇప్పుడు మీరు అది ఇమీడియట్గా వాడు వాడు ఎస్కేప్లో ఉన్నాడా జగదీష్ అనేవాడు ఏమీ వాడు ఎందుకు ఎస్కేప్ అయినాడు అవును వాడు పొద్దున్న జరిగింది సాయంత్రం వరకు ఎందుకు పట్టించుకోలేదు అవును అప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నకన్నా చెప్పాలి కదా ఇలా జరిగిందని సరే ముందు ఇంక్వెస్ట్ రైజ్ చేసి ఇమీడియట్గా పిఎంకి పంపించండి పంపించి దాన్ని తరో ఇన్వెస్టిగేషన్ చేయండి అసలు ఏం జరిగింది అని చెప్పేసి ముందు పిఎం చేపించేసి అది పంపించండి అది అది పంపించాలనా అవసరం లేదా ఏది వజ్రాను దాన్ని ఏమంటారు ఏదో దాన్ని ఏమంటారు సీజ్ చేసేది విజిరానా విజరా సీజ్ కూడా చేయాలా దీంట్లో మరి ఇంకా బాడీ ఎందుకు దించలేదు మీరు సరే వాళ్ళు వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు ముందు అర్జెంటుగా పిఎం చేపించేసి విజరా అదంతా కూడా పంపించండి ఫోరెన్సిక్ పంపించండి ఇంతకుముందు కూడా గలాట్ జరిగింది పంచాయత్ జరిగిందా పెళ్లి అయినప్పటి నుంచి పెళ్లి అయిన మరుసటి రోజు జాబు అనలేదు బ్లేడ్లో కోసినాడు పక్క అత్త పోరు పక్క మామ పోరు రెండు మూడు సార్లు ఇంటికి వచ్చింది కేసు అయితే హరాస్మెంట్ కేసు కట్టి ఇది చేసినారు అమ్మా మీరు ఇప్పుడు నిన్న ఏడేళ్ళ కంటే లోపల కాబట్టి ఎంఆర్ఓ కూడా సైట్ విజిట్ చేసి ఎందుకంటే ఏడేళ్ళ కింద ఉండే దానిలో ఆ సెక్షన్ ప్రకారం తహసీల్దార్ కూడా విజిట్ చేయాలా ఖచ్చితంగా వచ్చి తహసీల్దార్ కూడా కొట్టు ముందు ఏదైనా కానీమ్మా మనకు వాళ్ళకి ఏదైనా శిక్ష పడాలన్నా న్యాయం జరగాలన్నా బాడీ కిందికి వచ్చి ఇంక్వెస్ట్ రాస్తారు అంటే మీకు పద్ధతి తెచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆమె మీద ఏమైనా కొట్టిన దెబ్బలు కానీ మార్కులు కానీ ఇవన్నీ తీసి ఏమైనా పాయిజన్ చేసినారని విజ్రా అని ఉంటుంది అది ఫోరెన్సిక్ పంపిస్తారు పంపించి దానిలలో ఉండి మొత్తం వివరాలు తీస్తారు అర్థమవుతుందా అంతలోపు ఈ జగదీష్ అనే వారిని అన్నారు కానీ మనం పట్టుకొని వచ్చి ముందు వానికి కూడా గట్టి కౌన్సిలింగ్ చేసి ఏం జరిగింది ఏంది అనే దాని మీద చర్యలు తీసుకుంటారు ఇది ఈ పద్ధతి ప్రకారం చేస్తారు దీనిలో ఆడపిల్లల విషయంలో ఇంకో దానిలో ఎవరో ఒకరిని ఏజుకేసుకుని వచ్చినది ఇంకా నీకు ఆవేశం నీకు ఆవేశం ఉండొచ్చు బాధ ఉండొచ్చు ఖచ్చితంగా ముందు హలో ఇప్పుడు నేను ఒక సూసైడ్ కేసు జరిగింది సార్ నీరజ అని వచ్చినారు వెళ్ళారా స్పాట్కి స్పాట్లోనే ఉన్నారా సరే సరే ఓకే రైట్ స్పాట్లో తహసీల్దార్ కూడా వచ్చినాడు మీరు పేరెంట్స్ దగ్గర ఉండి మళ్ళీ అక్కడ ఏమన్నా కానీ మిస్ కాకుండా దగ్గర ఉండి చూసుకుంటే అవన్నీ కూడా సాక్ష్యాలన్నీ సేకరిస్తారు మీ ముందనే బాడీ దించుతారు బాడీని దించాలమ్మా దించిన తర్వాత పోస్ట్ మార్టం పంపిస్తేనే వాళ్ళు తెలుసుకొని వాడిని కూడా ఎక్కడున్నారో అది కూడా పెట్టాను సిఆర్డీ పెట్టమంటాను రికార్డ్స్ అన్నీ కూడా తెప్పిస్తారు ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ముందు ఏం జరిగిందనేది ముందు చేస్తారు తప్పకుండా అమ్మా ఒక్క నిమిషం చెప్పేదన్నమ్మా శిక్ష పడాలి ఇవన్నీ జరగాలి అంటే
ముందు మనకు పిఎంలో ఇవన్నీ రావాలి. రావాలి అంటే మీరు నిన్న చనిపోయి బాడీ ఇంతవరకు పెట్టుకున్నా కానీ డీకంపోజ్ అయిపోతుంది, అర్థమవుతుందా? ముందు బాడీని దించుకొని, సూసైడ్ చేసుకున్న బాడీని కట్టి ముందు దించుకొని పిఎం చేపిచ్చేస్తే మొత్తం అన్ని సాక్ష్యాలు చేసి ముందు తక్షణమే అతన్ని పట్టుకొని వచ్చి జైలుకి పంపిస్తారు మా, విచారిస్తారు అసలు ఏం జరిగిందని. విచారించిన పంపించిన తర్వాత దీన్ని ఛార్జ్షీట్ కూడా కేసును కూడా గట్టిగా వేసి దీనికి ఫాక్స్ దాని కిందకి వస్తుంది సార్, వస్తుంది కదా ఫోక్స్ దాని కిందికి వస్తుంది అంటే చిన్న దీనికి సంబంధించిన దానికి దానిలో కింది కూడా వేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేటట్లు చేస్తారు. ఏముండలేమే చెప్తున్నా పోలీసు వాళ్ళు చేయాల్సిన బేసిక్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ కట్టడం. ముందు వాళ్ళని తీసుకొని వచ్చేది మా పోలీసులు అంటే తీసుకొని వచ్చేది ఒక కూతురు తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది. వాడిని జైల్లోకి వేయలే, వాడిని వాడి అమ్మను వేయలే, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. మీరు కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేస్తారు సరేనమ్మా. నువ్వు ముందు అడిగి పోయి తీసుకోమండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమండి సరేనమ్మా. ఎంఆర్ఓ కూడా ఆడే ఉన్నాడు, మీరు తొందరగా వెళ్ళండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.